ఏదో ఉన్న టాప్ డాన్స్ మాస్టర్స్ ఎవరని మనము దానికి ఆవిడ చేత చేయించినందుకు, ఆవిడంత బాగా మన మూమెంట్లు కూడా చేయించినందుకు, ఆవిడ ఆవిడని ఆవిడతో ఈ పాట చేయించినందుకు చార్మికి, బీసీ పూరి కనెక్ట్స్కి, అలాగే ఆవిడకి కూడా అంత అద్భుతంగా కమ్ నా చేత మూమెంట్స్, నా చేత గైరా చేత అందరి అద్భుతమైన మూమెంట్స్ చేయించినందుకు ఆవిడకి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిన్నే వెళ్ళొచ్చాను ఫైటర్స్ అసోసియేషన్, నాన్నగారు 20 సంవత్సరాల దీనికి వెళ్ళారు, అది యానివర్సరీకి, 25 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్కి. నేను 50 సంవత్సరాల యానివర్సరీ సెలబ్రేషన్స్కి వెళ్ళా, మాటిచ్చి వచ్చాను 75కి మోక్షను పంపిస్తారని, 100కేమో దేవాంశం పంపిస్తారని. అంటే అన్నారు నాకు నాన్నగారితో మోహన్ బాబు గారి డిసిప్లిన్లో అయితే ఏమి, డైలాగ్స్లో అయితే నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన మరి డైలాగ్లు ఎంత పాపులరో, ఎలాగైతే ప్రతి వాళ్ళ నోట్లో ఎలా వాళ్ళ డైలాగ్లు వల్లిస్తారో ఆయన చెప్పిన డైలాగ్లు మనకు తెలుసు. సో ఆయన క్రమశిక్షణలో అండ్ ఆయన తలుచుకొని సభ అంటూ ఉండదు నాన్నగారిని, వాళ్ళ గురుగారు వారికి దాసరి నాన్నరావు గారిని. సో మేమంతా బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు అందరం ఆయన స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్తున్నాం. ఇంకా ఇంకెన్నెన్నో సినిమాలు ఇప్పుడు చూస్తున్నారు, ఈ సినిమాలో ఏదో కొత్తగా కనిపిస్తున్నాను, ఇది నేనా, ఇది బాలకృష్ణ మోక్ష అని కూడా చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే పాత్ర, బాడీ లాంగ్వేజ్, అంటే ఒక యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్, యాక్టింగ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ గో ఇన్ టు అదర్ స్పిరిట్ హూస్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ పించింగ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు తిట్టు చేశాను నేను ఒక కారు 260 డిగ్రీస్ బండిని 2 రౌండ్లు కొట్టాం. సో అవన్నీ ఏంటంటే పాత్ర అక్కడికి వెళ్ళిపోయాడు, ఈవిడ పాపం నా పక్కన ఉంది, స్పెండ్ ద కార్. ఈవిడికి ఒకటే చెప్పాను, నాకు మీద నమ్మకం ఉందా అని అడిగా, బాలా బిలీవ్ యూ ఉంది, ఈ సినిమా కూడా అందుకే చేస్తాను నువ్వు చెప్పావు. ఒక గౌతమ శాతగారిని ఇమేజ్ని ఎలా అధిగమించాలి, దాని గురించి ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు కూడా ధైర్యం ఇచ్చారు నాకు, ఒప్పుకున్న సినిమా నాకు నమ్మకం ఉందండి. అయితే ఒక పని చేయబోతున్నానండి, ఏంటి అని లోపు వాకి టాకీ దగ్గర ఉంది, యాక్షన్ అనేసారు, గేర్ వేసాను, బండి బయలుదేరింది, అరుస్తుంది, అడగడానికి కూడా అవకాశం లేదు, అయిపోయింది, అప్పటికి షార్ట్ కూడా అయిపోయింది, దిగి నవల్ల కాదు బాబు తర్వాత మీ తర్వాత నుంచి వాటాపెట్టంటే నోను నేను చాలా ధైర్యంగా కూర్చున్నాను. సో అలాగే ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఈ సినిమా.